శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహుః. స్వామి వివేకానందుల వారి ఆధ్యాత్మిక పుత్రిక, మానస పుత్రిక అయినటువంటి నివేదిత ఒకచోట చాలా అద్భుతంగా చెప్తారు. పాశ్చాత్య దేశాలలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు, వైజ్ఞానిక శాస్త్ర సంబంధించినటువంటి పురోభివృద్ధి ఎంతైనా జరగవచ్చు కాక, భారతదేశంలో ఒక కురూపి అయినటువంటి ఒక యోగి అరణ్యంలో చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఈ ప్రకృతి గురించి శోధించేటువంటి సత్యాలు మహద్భుతమైనవి, వాటికి సాటి ఏదీ లేదు అని చెప్తుంది ఆ తల్లి. అలాగా భారతీయ ఋషులు, మహర్షులు మనకు కాలానికి సంబంధించి ప్రకృతిలో వచ్చే మార్పులు, విభిన్నమైనటువంటి మార్పులు, సంవత్సరాలు, ఋతువులు, నెలలు, ఈ వీటన్నిటికీ కారణభూతమైనటువంటి ఆ నక్షత్ర గమనము, సూర్యచంద్రుల యొక్క గమనము, వీటన్నింటినీ తమ తపశ్శక్తితో పరిశీలించారు. ధ్యానం ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలని ఆవిష్కరించారు. అటువంటి వారిలో కాలం యొక్క శక్తి, ఏ ఏ కాలానికి ఏ విధమైనటువంటి శక్తి ఉంటుంది, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధమైనటువంటి శక్తి అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఆ కాస్మిక్ ఎనర్జీ అన్నది. ప్రధానంగా మనకి ఈ శరదృతువులో ఆశ్వయుజ కార్తీక మాసాలను కలిపి కదా మనము శరదృతువు అని పిలుస్తున్నాం. చంద్రుడు అశ్విని నక్షత్రానికి సమీపంగా ఉన్నప్పుడు వచ్చేటువంటిది ఆశ్వయుజ మాసం చాంద్రమానం ప్రకారం, అలాగే చంద్రుడు కృత్తికా నక్షత్రానికి సమీపంగా ఉన్నప్పుడు వచ్చేటువంటిది కార్తీక మాసం. అసలు భారతీయుల యొక్క పండుగల వెనుకలు ఉన్నటువంటి ఖగోళ పరిజ్ఞానము అద్భుతం అనిపిస్తుందండి. ఒక ప్రకృతి గమనంతో, సూర్యచంద్ర నక్షత్ర గమనంతో, ఆ లయతో సంధింపబడి అక్కడక్కడ ఎక్కడెక్కడ మనకు లభించేటువంటి ఆ దివ్యశక్తిని ఏ విధంగా మనం ఆరాధించి పొందవచ్చునో, ఆ దైవీయమైన చైతన్యంతో, ఆ డివైన్ పవర్, ఆ కాస్మిక్ ఎనర్జీతో మనలోని ఎనర్జీ లెవెల్స్ని సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా దివ్యమైన స్థితిని పొందవచ్చునో మనకి అద్భుతంగా ఈ పండుగల ద్వారా, వాటి లోపల ఎంతో పరమార్థంతో గొప్పగా నిర్దేశించారు మనకి. ఆ విధమైనదే హిందువుల యొక్క పండుగల వెనుకలో ఉన్నటువంటి వైజ్ఞానికమైనటువంటి, ఆరోగ్యదాయకమైనటువంటి, ఐతిహాసిక ప్రాధాన్యం కలిగినటువంటి ప్రాధాన్యత, ఎన్ని ప్రాధాన్యతలు ఉన్నాయో హిందువుల పండుగల వెనుక, ఆరాధనల వెనుక. ఆ విధంగానే ఈ ఆశ్వయుజ కార్తీక మాసాలని చెప్పుకున్నాం మనము. శరదృతువులో అంతరిక్షం నుంచి వెలువడేటువంటి ఆ దైవీయమైన చైతన్యం ఏదైతే ఉందో, ప్రతినిత్యం అది వస్తూనే ఉంది మనకి, కానీ ఆ సమయంలో చాలా దివ్యంగా, అద్భుతంగా, ఉద్ధృతంగా, ఉత్కృష్టంగా ఈ భూమి మీదకి ప్రసరిస్తోంది అన్న విషయాన్ని గమనించినటువంటి మహర్షులు మనకి ఆ సమయంలో గొప్పగా దేవి ఆరాధనల్ని, ఆ దైవీయమైనటువంటి ఆరాధన సంస్కృతిని మనకి అలవాటు చేశారు. అలా వచ్చిందే మనకు ఈ దేవీ నవరాత్రుల ఆరాధన ఉత్సవం. ఇదే సమయంలో వస్తుంది మనకి ఇంచుమించు మనకి దీపావళి, కాళీ పూజ, మహాలక్ష్మి పూజ, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి దివ్యమైన పండుగలు. సాధారణంగా ఏదో ఆనంద హేళగా జరుపుకునే పండుగలు కావండి, ఇవన్నీ కూడా చాలా దైవీయమైనటువంటి శక్తిని ప్రార్థించేటువంటి, దైవీ శక్తి యొక్క అనుగ్రహాన్ని అభ్యర్థించేటువంటివి. ఆయా ఋతువుల్లో దొరికేటువంటి ఆ పదార్థాలన్నింటినీ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసము, మనకి అనుగుణంగా ఆహారంలో ఇమిడ్చుకొని మనం తీర్చుకోవడం అన్నటువంటిది కూడా నిబద్ధించారు ఋషులు. ఇప్పుడు ఈ కార్తీక మాసము, ఆశ్వయుజ మాసంలో ఉన్నటువంటి ఈ వెన్నెలకి, శరత్కి
శరదృతువు అంటే ప్రధానంగా తేటదనం, స్వచ్ఛత, నిర్మలత్వం. ఆ సమయంలో మనకి అద్భుతంగా ఆ వెన్నెల కూడా రాత్రిళ్ళు చాలా దివ్యంగా, మిగతా ఏ ఋతువులో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మలత్వంతో, స్వచ్ఛతతో, తేటదనంతో, తెల్లదనంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే శరజ్జ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురేణాః ఫణితయః అని సౌందర్యలహరిలో జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక శ్లోకం చెప్తారు, 15వ శ్లోకం ఇది. దీని తర్వాత 16వ శ్లోకము కూడా సారస్వత ప్రయోగము అంటారు. ఈ ఆశ్వేజ కార్తీక మాసాల్లో, ఈ శరదృతువులో ఈ శ్లోకాన్ని పారాయణ చేయడము, ధ్యానం చేయడము, నేర్చుకోవడము, ఈ శ్లోకం ద్వారా మనకు ఒక గొప్ప దివ్యమైనటువంటి జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, విద్యాశక్తిని అమ్మ అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఆ శ్లోకంలో ఉన్న భావము, ఆ శ్లోకంలో ఉన్న బీజాక్షర మంత్రశక్తి సామాన్యమైనది కాదు. మిత్రులారా, ఆత్మీయులారా, ఆ విధంగా ప్రసరిస్తున్నటువంటి దైవీ శక్తిని మన భక్తి ద్వారా, మన ఉపాసన ద్వారా, మన శ్రద్ధాభక్తుల ద్వారా, అపరిమితమైనటువంటి నమ్మకం ద్వారా, ప్రేమపూర్వకమైనటువంటి ఆరాధనల ద్వారా మనం అందిపుచ్చుకుందాం. అలాగా ఈ శరజ్జ్యోత్స్న అని మొట్టమొదట పదం వచ్చింది చూడండి. శరజ్జ్యోత్స్న, శరచంద్ర నిభానన, అసలు ఎన్ని చోట్ల అమ్మకి ఈ శరదృతువులో ప్రకాశించేటువంటి చందమామతో పోలుస్తారు, చంద్రుడితో పోలుస్తారు. ఒక అద్భుతమైనటువంటి కావ్య సంప్రదాయం కూడా ఉంది మనకి. ఎన్నో చోట్ల ఈ శరదృతు వర్ణని చాలా అద్భుతంగా చేస్తారు. భాగవతంలో చూడండి, గోపికలకి రాసలీలా అనుభవాన్ని ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి ముహూర్తం ఇది. చాలా అద్భుతం అండి, అదొక దివ్యమైనటువంటి అంశము, ఘట్టము. అంత దివ్యమైన శక్తి ఉన్నది ఈ యొక్క శరదృతువు లో ప్రసరించేటువంటి ఆ దైవీయమైన సౌమ్యమైనటువంటి కారుణ్యపూరితమైనటువంటి దివ్యశక్తి భూమండలం మీద అంతగా అంతగా ప్రసరిస్తుంది. అప్పుడు బాగా యాక్టివేట్ అవుతున్నవి ఏవేవి అంటే, వృక్షములలో, సెమీ వృక్షంలో ఈ శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే మనుషులలో అప్పటికి ఇంకా రజస్వల కానటువంటి స్త్రీమూర్తులు, చిన్న పిల్లలు, పాపలు, కుమారి పూజ అందుకనే చేస్తాం. ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళలో ఈ శక్తి ఎక్కువగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఉత్తేజితమవుతూ ఉంటుంది. అందుకనే అక్కడ కుమారి పూజ బేలూరు మఠంలో చూడండి ఎంత దివ్యంగా జరిపిస్తారు. అంత ఎన్నో అద్భుతమైనటువంటి అంతరార్థాలన్నీ ఉన్నాయండి ఈ విజయదశమి, దసరా, నవరాత్రుల వెనక. ఇది ప్రాచీన కాలం నుంచి కూడా వస్తుంది. ఏది ఈ దేవీ నవరాత్రుల ఆరాధన అన్నది అశ్వేజ మాసంలో శుక్లపక్ష పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి ఆ రాత్రులని ఎంత దివ్యంగా ఉపాసించడం అన్నది, దేవి ఆరాధనలతో, నియమనిష్టలతో, భక్తిపూర్వకంగా ఆరాధించడము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారమూర్తిగా అమ్మని ఆరాధించడం అన్నది చాలా ప్రసిద్ధమైనది. ఈ ప్రత్యేకించి ప్రాచీన కాలంలో దీనికి ఎందుకంత ప్రాధాన్యత వచ్చిందంటే, ఈ విజయదశమి రోజు నవరాత్రులు అయిన తరువాత వచ్చేటువంటి దశమి సాయంత్రం పూట ఉన్నటువంటి కాలానికి ఏ విధమైన శక్తి ఉందంటే, విజయాన్ని ప్రసాదించేటువంటి శక్తి. ఆ ముహూర్తంలో మీరు ఏది ప్రారంభించినా, ఏ సత్కార్యం తలపెట్టినా అద్భుతంగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది, విజయం చేకూరుతుంది. కాబట్టే ఆ ముహూర్తానికి విజయ అని పేరు, శాస్త్రం చెబుతున్నటువంటి మాట. కాబట్టే ఆ రోజు విజయదశమి అన్నటువంటి నామంతో మనము ఎంతో గొప్పగా ఆరాధించుకుంటూ వస్తున్నాం. ఈ విజయదశమి రోజు అక్కడ అధిష్టాన దేవతగా అపరాజితాదేవి అని చెప్తారండి. ఆ రోజుకి ఆ తల్లి అపరాజిత అంటే ఒక యుద్ధాన్ని, యుద్ధంలో గొప్ప విజయాన్ని చేకూర్చేటువంటి తల్లి. యుద్ధం అంటే కత్తులు, డాలులు పెట్టుకొని చేసేటువంటి ఆ యుద్ధం మాత్రమే కాదు, అధర్మమయ పూరితమైనటువంటి ఆసురే శక్తుల విజృంభణ మీద ఒక నైతికమైనటువంటి దివ్యమైనటువంటి శక్తితో ఎదుర్కొనేటువంటి పాజిటివ్ ఎనర్జీకి సిద్ధించేటువంటి విజయాన్ని కూడా మనము భావించవచ్చు.
ఇది వ్యక్తిపరంగా, సమాజపరంగా, దేశపరంగా అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా వర్తించి తీరుతుందన్నమాట ఈ అపరాజితాదేవి. ఆ రోజు ఆ తల్లిని ఆ సాయంత్రం పూట ఏ విధంగా పూజించాలి అనేటువంటి నియమ నిబంధనలు కూడా మనకి విజయదశమి రోజు కనిపిస్తున్నాయి. అంతటి దివ్యమైనటువంటి లక్షణము, శక్తి, దివ్యత్వము, మహత్వము ఆ కాలానికి ఉంది, ఆ కాలంలోని ఘడియలకి ఉంది, ఆ తిథికి ఉంది. అందుకనే ఆ కాలాన్ని ఉపాసించడం, ఆ కాలంలో దేవతని ఆ తల్లిని తలుచుకోవడము అన్నది మనకి అద్భుతంగా మనకి నిబద్ధించారు, నేర్పించారు. ఒక ఆచారంగా, సంస్కృతిగా, సంప్రదాయంగా మనకి జీర్ణించుకోపోయింది ఆ విషయం అన్నది. అవునా కాదండి? ఎంత అద్భుతంగా జరిపిస్తూ ఉంటారు. అసలు ఒక బిగ్ పిక్చర్ అంటాం చూడండి మనం. అలా ఆలోచించి చూడండి, ఈ నవరాత్రులు కూడా ప్రతి ఆలయంలో, ప్రతి ఇంట్లో, మొత్తం భూమండలం అంతా ఒక్కసారి కళ్ళు ముందు ఆవిష్కరింపజేసుకోండి. దేశ విదేశాలలో ఉన్నటువంటి మన వాళ్ళు కూడా ఎంత దివ్యంగా ఈ సంస్కృతి ద్వారా నేర్చుకున్నటువంటి, అనుసంధానం చేసుకున్నటువంటి ఈ దేవి ఆరాధన, దేవి ఆరాధన, అమ్మ ఆరాధన, శక్తి ఉపాసన అన్నది అద్భుతంగా జరుగుతుంది. మహోత్సాహంగా, మహావైభవంగా, మహాదివ్యంగా జరుగుతూ ఉంటుంది కదా. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఆ దైవశక్తిని ఆరాధించడం అన్నటువంటి సత్సంప్రదాయము, ఒక సదా ఆచారము, ఒక సత్సంస్కారము. ఇదంతా కూడా విజయదశమి, ఈ దేవీ నవరాత్రులు, ఇవన్నీ కూడా అంత గొప్ప దివ్య తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి. దాన్ని అనుసరించుకొని, అనుసంధానం చేసుకుంటూ జీవన విధానంలో మిళితం చేసుకొని వస్తుంది మన హైందవ జాతి. అంత అద్భుతమైనటువంటి విషయం. పైగా ఆ రోజు పురాణాల్లో, ఇతిహాసాల్లో తీసుకుంటే రాజులు, ముఖ్యంగా రాజ్యాలని పరిపాలించేటువంటి వారు తమ రాజ్య అభివృద్ధి కోసం దండయాత్రలు చేయాలనుకున్నటువంటి వారు, రాజ్యాన్ని ఇంకా ఇంకా విస్తరించుకోవాలి, యుద్ధ సన్నాహాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విజయదశమి సందర్భంగా వాళ్ళ వాళ్ళ యొక్క యుద్ధంలో సహకరించేటువంటి సమస్తమైనటువంటి ఆ గుర్రములు కావచ్చు, ఏనుగులు కావచ్చు, అన్నిటికీ కూడా గొప్పగా పూజలు చేయడము, ఈ దేవిని ఆరాధించి యుద్ధాలని ప్రారంభించడము అన్నది మనకి చాలా కావ్యాల్లో కనిపిస్తుంది, పురాణాల్లో కనిపిస్తుంది. ఇది ఎందుకంటే అంత తేటదనము ఉంటుంది, అంత ఆరోగ్యప్రదాయకమైనటువంటి ఇది కూడా ఈ సందర్భంగా చెప్తారు. ఎందుకంటే సాధారణంగా అంతకుముందు కురిసినటువంటి వర్షాల వల్ల భూగర్భ జలం అంతా కూడా కలుషితమైపోయి ఉంటుంది. ఈ శరత్కాలంలో ఉన్నటువంటి వెన్నెలకు ఇంకొక అద్భుతమైనటువంటి దైవీయమైనటువంటి బిల్టిన్ అంటాం చూడండి మనము, న్యాచురల్ ఫిల్టరైజేషన్, అదొక దివ్యగుణం ఉందండి. ఇది చెప్తారు, శాస్త్రంలో చెప్తారు, భాగవతంలో చెప్తారు. ఆ వెన్నెల కిరణాలకి భూగర్భంలోని జలాలంతటినీ కూడా శుభ్రం చేసేటువంటి, క్షాళనం చేసేటువంటి, ఆ బురద లేకుండా నిర్మలంగా చేసేటువంటి ఒక గుణం ఉంది, దివ్యగుణం. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి, ఇందాక చెప్పుకున్న న్యాచురల్ ఫిల్టరైజేషన్ అన్నటువంటిది. ఎందుకంటే దీనికి మనకి అద్భుతమైనటువంటి తార్కాణం మనకి భాగవతంలో కనిపిస్తోంది. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానా భావ సరోరుహం దునోతి శమలం కృష్ణ సలిలస్య యథా శరత్ అంటాడు అక్కడ. శరత్, శరత్ కాలంలోని వెన్నెల ఏ విధంగా భూగర్భ జలాలని ప్రక్షాళనం చేస్తుందో, పరిశుద్ధం చేస్తుందో, ఆ విధంగా భగవత్ సంబంధమైనటువంటి మాటలు, కథలు శ్రవణ రంధ్రాల్లోంచి వెళ్ళి హృదయ మాలిన్యాన్ని కడిగి వేస్తాయి అని చెప్తారు అక్కడ. అంత అద్భుతమైనటువంటి శక్తి ఈ శరత్కాలానికి ఉన్నది. కాబట్టే ఈ శరత్కాలంలో చేసేటువంటి దేవి ఆరాధన అంత అత్యంత శ్రేష్టమైనది. ఇక ఈ తల్లిని ఏ రోజు ఏ విధంగా, ఇప్పుడు ఈ మాధ్యమములు ఎక్కువైన తర్వాత విస్తృతంగా మనకి ఈ పరిజ్ఞానము, ఏ రోజు ఏ పూజ చెయ్యాలి, ఏ అలంకరణ చెయ్యాలి, ఏ నైవేద్యం చేయాలి అనేటువంటి విషయాలు మనకి కోకొల్లలుగా దొరుకుతున్నాయి. అందులో ఆడంబరం కంటే భక్తి, మనస్సమర్పణ చాలా ప్రధానమైనవి కదండి. ఆ నవరాత్రి దినాలలో కూడా అమ్మ ఏ విధంగా, ఎన్ని రూపాలతో ఉంటుంది? మొదటి రోజు తల్లిని శైలపుత్రిగా, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాలుగవ రోజు కూష్మాండం, కూష్మాండం అంటే గుమ్మడికాయ, ఐదవ రోజున స్కందమాతగా, ఆరవ రోజున కాత్యాయినిగా, ఏడవ రోజు కాళరాత్రిగా, ఎనిమిదవ రోజు మహాగౌరిగా, తొమ్మిదవ రోజు
సిద్ధిదాత్రిగా ఆ దేవిని పూజించడం అన్నది చాలా సంప్రదాయంగా అనూచానంగా వస్తున్నటువంటి మనకు ఆచారం. ప్రతి దేవతామూర్తి యొక్క విశేషాలని చెప్పుకోవడానికి మనకి సమయం లేదు ఆత్మీయులారా. కాబట్టి ఇంత దైవీయమైనటువంటి మహత్ కాలాన్ని, ఆ అతిథులని, ఆ శక్తిని మనకి ఇవ్వడానికే ఈ విధమైనటువంటి ఆచారాన్ని నిబద్ధించారు. అయితే ప్రతి ప్రాంతంలో కూడా విశేషంగా జరుపుకుంటున్నప్పటికీ కూడా ఈ శక్తి పూజకి ప్రధానంగా విశేషంగా అమిత ప్రాధాన్యత ఇచ్చేటువంటి కొన్ని రాష్ట్రాలు మనకి కనిపిస్తున్నాయి. అటు అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో, ఇటు విశేషించి మన బెంగాల్లో ఎంత అద్భుతంగా జరిపిస్తారో ఈ దేవీ నవరాత్రుల్ని చెప్పలేమండి. దుర్గా, దుర్గమ్మ తల్లి, దుర్గామాత. స్వామి వివేకానంద నివేదితకు చెప్తారు, నువ్వు ఎక్కడికి ప్రయాణం అయి వెళుతున్నా, ఏ పని మీద వెళుతున్నా, దుర్గానామాన్ని ఉచ్చరించుకొని ఆ అర్థాన్ని, ఆ భావాన్ని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళమని చెప్తారండి. ఆ తల్లి కూడా అది అంత అద్భుతంగా పాటిస్తుంది. దుర్గమమైనటువంటి ఆ పరమాత్మ తత్వము అంత దుర్గమమైనది కాబట్టి ఆ తల్లిని అందుకోవడము, ఆ తల్లి తత్వాన్ని అర్థం చేసుకోవడము కూడా దుర్గమమే అనేటువంటి ఒక అర్థము. దు అన్న దాంతోనే మనకి చాలా మనం చెప్పుకుంటున్నట్లు ఆ నెగటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా, దుఃఖము, దురాచారము, దుష్టత్వము, దుర్మార్గము, వీటన్నిటిని ఖండించేటువంటి, నశింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి, శౌర్య పరాక్రమాలతో విజృంభించిన మహాస్వరూపమే దుర్గా స్వరూపంగా మనం భావన చేస్తూ చెడుపై మంచి సాధించినటువంటి అమ్మ, సాధించినటువంటి ఒక విజయ లీలని, ఆ హేళని అద్భుతంగా మనము అనుసంధానం చేసుకుంటాం. దుర్గముడు అనేటువంటి రాక్షసుని వధించడము, మహిషాసుర వధ, ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మనం ఎంతో గొప్పగా పారాయణం చేసుకుంటాం. ప్రధానంగా మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దేవీ మహత్యము, చండీ సప్తసతి, రామకృష్ణ మఠాలన్నింటిలో కూడా దివ్యాతి దివ్యంగా పారాయణం చేస్తారు. అప్పటి స్వామీజీల నుంచి త్రిగుణాతీతానంద స్వామి, అఖండానంద స్వామి, వీళ్ళందరూ కూడా అభేదానంద స్వామి మొదలుకొని నేటి స్వాముల వరకు కూడా ఎంతో నిష్ఠగా ఒక ఆసన సిద్ధితో కూర్చొని మొత్తం అంతా కూడా చూడకుండా దివ్యాతి దివ్యంగా చెప్పేటువంటి, వల్లించేటువంటి అమ్మకి అంత గొప్పగా ఆరాధనలు సల్పేటువంటి విధానం మనకి కనిపిస్తుందండి. అసలు పులకించిపోతాం. మన స్వామీజీలు ఆ విధంగా చేసేటువంటి ఆరాధనని దివ్యాతి దివ్యంగా ఉంటుంది. ప్రతి ఆశ్రమంలో కూడా ఆ విధంగా బెంగాల్ రాష్ట్రము శక్తి పూజలకే పెట్టింది పేరు కదా. బెంగాల్ రాష్ట్రంలో అమ్మ ఎంత అద్భుతంగా ఆ శక్తిని అంత ఇదిగా పట్టుకుంటున్నారండి, ఒడిసి పట్టుకుంటున్నారండి నిజంగా. అయితే మనకి రామకృష్ణుల వారి ఇది తీసుకున్నప్పుడు, ఈ విజయదశమి, ఈ నవరాత్రుల సందర్భంలో బెంగాల్ రాష్ట్రంలో ఇంకొక అద్భుతమైనటువంటి ఆచారం కూడా మనకు కనిపిస్తుంది. మిగతా రాష్ట్రాల్లో మనం వినాయక చవితి సందర్భంగా చూస్తాం నిమజ్జనము అన్నది, మనం ఇక్కడ ప్రధానంగా అమ్మని ఆ 9 రోజులు అంత అద్భుతంగా పూజించిన తర్వాత తల్లిని నిమజ్జనం చేస్తారండి. నిమజ్జనం చేస్తారంటే నీళ్ళల్లో తీసుకువెళ్ళి నీళ్ళల్లో కలిపి వేయడం అన్నదన్నమాట, అమ్మని వదిలివేయడం. అది ఎంత దివ్యంగా చేస్తారంటే, ఎక్కడో దివ్యలోకాల్లో ఉన్నటువంటి ఆ తల్లిని తమ ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటి ఆడబిడ్డని తీసుకొని వచ్చినట్లుగా తిరిగి ఆమెను పంపించడానికి ఏమాత్రము మనసు రాక దుఃఖంతో, బాధతో, అమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం తప్పకుండా రా తల్లి అన్నటువంటి ఒక ఆర్తితో, ప్రేమతో సాగనంపడం అన్నది చాలా అద్భుతమైనటువంటి ఒక మానవీయమైన, దివ్యమైనటువంటి తత్వాల రెండింటి యొక్క కలయికగా ఎంతో అద్భుతం అనిపిస్తుంది చూడండి. అక్కడ మానవ సంబంధాలలో ఉన్నటువంటి ఒక అపూర్వమైనటువంటి ఆ మాధుర్య భావము, ఆ దేవతామూర్తిని తమ సొంత ఇంటి బిడ్డగా భావించడం అన్నది ఎంత గొప్ప భావన. అయితే మనకి రామకృష్ణుల వారి చరిత్ర చదువుతున్నప్పుడు మధురనాథ్ విశ్వాస్ దగ్గర మనకి ఈ అద్భుతమైన ఘట్టం మనకి ఇంకా గొప్పగా దర్శనమిస్తుందండి. శారదానంద స్వామి మాటల్లోనే చూద్దామో ఎంత గొప్పగా చెప్తారో. మధురనాథ్ విశ్వాస్ వాళ్ళ ఇంట్లో జరుపుతూ ఉన్నారు ఏవి, ఈ దేవీ నవరాత్రుల ఉత్సవాలు. ఆయన తలుచుకుంటే చెప్పాలా, గొప్ప జమీందారు కదా, దేదీప్యమానంగా అమ్మని అలంకరించారు. అద్భుతమైనటువంటి ఆభరణాలు, ఇల్లంతా వైభవపేతంగా ఉన్నది, ప్రకాశిస్తోంది. అక్కడ ఎంత అద్భుతంగా రామకృష్ణుల వారు అప్పుడు సఖీభావన సాధనలో ఉన్నారు. స్త్రీమూర్తిగా తనను తాను అలంకరించుకుని సఖీభావ సాధనలో ఉన్నారు. స్త్రీభావాన్ని తన మీద ఆరోపించుకుంటూ సాధన చేస్తూ ఉన్నటువంటి రోజులు
పట్టు చీరను కూడా ఇలా కట్టుకునే వాళ్ళు అన్నమాట మన గురుదేవులు రామకృష్ణుల వారు. అచ్చం స్త్రీమూర్తి లాగానే మధుర నాదే గుర్తుపట్టలేకపోతాడు. చదివారు కదా మీరు అదంతా. అక్కడ శారదానంద స్వామి మాటల్లోనే చూద్దాం. బాబా కూడా సతతం భావపరవశులై దుర్గాప్రతిమలో సాక్షాత్తు జగన్మాత అభివ్యక్తీకరణను ప్రత్యక్షంగా దర్శిస్తూ, చూడండి అక్కడ అక్కడ ఉన్నటువంటి విగ్రహంలో అమ్మే సాక్షాత్తు సజీవంగా కొలువై ఉంది, అటువంటి తల్లిని దర్శిస్తూ ఉన్నారు గురుదేవులు. పిల్లవాడిలా నర్తించడం చూసి ఆ దుర్గా ప్రతిమ సజీవంగా విరాజిల్లుతూ తన బిడ్డడి చేష్టలు చూసి నవ్వుతూ ఉన్నట్లుగా అగుపడసాగింది. అలాగే ప్రతిమలో జగజ్జనని అభివ్యక్తీకరణ, శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలలో అదే జగజ్జనని అభివ్యక్తీకరణ కలగలసి పూజా మండపాన్ని అనిర్వచనీయ వర్ణనాతీత దివ్య భావతరంగాలతో నింపినట్లు జడ మనస్కునికి సైతం అనుభూతమైనది. ఆ దివ్య భావం పూజా మందిరాన్నే కాకుండా అక్కడ సమావేశమైన ప్రతి వ్యక్తి హృదయాన్ని, ఆ గృహ యజమానులను ప్రదీప్తమంతం చేసింది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. శ్రీరామకృష్ణుల అలౌకిక దివ్యభావం బయట జడ వస్తువులనన్నింటినీ స్పృశించి వాటిని సజీవం కావించింది. అసలు ఇంకా ఎంత అద్భుతంగా వర్ణిస్తారో అండి శారదానంద స్వామి. దేవీ నవరాత్రుల్లో విజయదశమి సందర్భంగా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో అక్కడ అమ్మవారి యొక్క అభివ్యక్తీకరణ, అమ్మ సజీవంగా అక్కడ వెలిసి విరాజిల్లుతో ఉండడాన్ని ఎక్కడ ఆ ప్రతిమలోనూ గురుదేవుల యొక్క మనశ్శరీరాలలోనూ, బా ఏమి అద్భుతం అండి, ఏమి దివ్యత్వం. మనల్ని కూడా ఆ దివ్యభావం స్పృశిస్తున్నట్లే ఉంటుంది చదువుతూ ఉంటే, అంత దివ్యాతి దివ్యం. అయితే తర్వాత కథ భలే ఉంటుంది. ఇక అంత అయిన తర్వాత పంతులు గారు మధురనాథ్ని తీసుకోరండి యజమానిని, అమ్మని పంపించాలి, నిమజ్జనానికి పంపించాలి అని చెప్తారు. అదేమిటో కానీ మధురనాథు భార్య అయినటువంటి ఆ తల్లి జగదాంబ దాసి వీళ్ళిద్దరూ కూడా ఎంతో అపురూపంగా కొలుచుకుంటూ ఉన్నటువంటి ఆ తల్లిని వదిలిపెట్టడం అన్నది తట్టుకోలేకపోతాడు. ఎవరైనా సరే ఆ దేవి విగ్రహాన్ని కదిలించారంటే రక్తపాతాలు జరిగిపోతాయి అని తీవ్రంగా చెప్తాడండి. అందరికీ ఎవ్వరికి కాళ్ళు చేతులు ఆడవు, ఏం చెయ్యాలో తోచదు. ఇక అందరికీ దిక్కు ఎవరు? ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి, రక్షించడానికి అందరూ గురుదేవుల దగ్గర ఈ విషయం చెప్పేటప్పటికీ అబ్బా, అక్కడ గురుదేవులు మధురనాథ్ దగ్గరికి వెళ్ళి అలా స్పృశించి ఒక్క మాట చెప్తారు. చూడండి నాయనా, ఆ స్పర్శతోనే ఏదో ఒక అలౌకికమైనటువంటి భావనకి లోనవుతాడు మన మధుర్. అవును, ఆ ప్రతిమలోనే ఉందనుకుంటున్నావా తల్లి? నీ హృదయంలో కొలువు తీరి ఉంది కదా, నీ భక్తికి, నీ శ్రద్ధకు, నీ అపరిమితమైనటువంటి ఆ పారవశ్య అనురక్తికి అని చెప్పి చాలా అనునయంగా మాట్లాడతారు గురుదేవులు. చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ సంఘటన. అసలు మనకి విజయదశమి, దుర్గా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటేనే మనకి చటుక్కని ఈ సంఘటన, ఈ దివ్యమైన సన్నివేశమే గుర్తొస్తుంది కదా. అట్లా చాలా ఉన్నాయి రామకృష్ణుల వారి చరిత్రలో. ఒక్కటి చెప్పుకున్నాం మనం, అట్లాంటి దివ్యమైనటువంటి ఆ దైవీ శక్తి, ఆ కారుణ్య శక్తి, ఆ డివైన్ పవర్ అనేది, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి అద్భుతంగా దివ్యంగా ప్రసరించేటువంటి, వర్షించేటువంటి, ఉత్కృష్టంగా ఎక్కువగా వచ్చేటువంటి కాలం కాబట్టి ఈ సమయంలో ఈ విధమైన దేవీ నవరాత్రులని అద్భుతంగా జరుపుకుంటూ అమిత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉన్నాము మనము. ఇది విజయదశమి యొక్క విశేషమైనటువంటి దివ్యత్వము, మహత్యం. అటువంటి విజయదశమి, అటువంటి తల్లి మనలోని ప్రకృతిలోనూ సమాజంలోనూ నేడు యావత్ మానవాళ్ళే ఎదుర్కొంటున్నటువంటి ఈ విపత్తుని సంహరింపజేసి సత్స్థితిని, గొప్ప అద్భుతమైనటువంటి మనకి ఒక అనుగ్రహాన్ని ప్రసాదించాలని వేడుకుందాం, ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద, జై జగజ్జనని.